हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल नेनी कल्पना ने होली स्पेशल तंडाई मसाला नी इंट्लोने एला रेडी चेसुकोवाली अलागे दांतो तंडाई एला रेडी चेसुकोवाली रेडी चेसि चूपिंचबोतुन्नानु ई तंडाई नी नार्थ इंडियन्स कंपल्सरीगा होली रोजु तीसुकुंटू उंटारु इंकेंदुकु आलस्यं मनमु ई तंडाई रेसिपीनी एला रेडी चेसुकोवालो चूसेद्दां ఈ తండాయిని రెడీ చేసుకోవడానికి మనం ముందుగా తండాయి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు బాదం, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కాజు, 1 స్పూన్ అన్సాల్టెడ్ పిస్తా, అలాగే ఒక 1/2 స్పూన్ కర్బూజా గింజలు, ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అవనివ్వండి. కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ మిరియాలు, అలాగే ఫ్లేవర్ కోసం ఒక 5 నుంచి 6 వరకు యాలకులు, ఒక 1/2 స్పూన్ ఎండబెట్టిన రోస్ పెటల్స్, అలాగే ఒక 1/2 స్పూన్ గసగసాలు, అలాగే ఒక పించ్ వరకు కుంకుమ పొడిని గాని వేసుకొని మిక్స్ చేసుకుంటూ కాస్త ఫ్రై అవనివ్వండి. ఇవిట్లాగా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిపోయాయి. వీటిని ఇప్పుడు బ్లెండర్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇన్స్టెంట్ తండాయి మసాలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అలాగా రెడీ చేసుకున్న ఈ తండాయి మసాలాని మీరు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 నుంచి 2 నెలల పాటు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు తండాయి తాగాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకొని తాగేయచ్చు. ఇప్పుడు తండాయి రెడీ చేసుకోవడానికి ఇదే మిక్సీ జార్లోకి ఒక 3 స్పూన్ల వరకు తండాయి మసాలాను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 250 ml వరకు కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం 1/2 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసి తీసుకోండి. నా స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలైతే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోండి. రెడీ చేసుకున్న ఈ తండాయిని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా 2 గ్లాసుల వరకు తండాయి వచ్చింది. ఇప్పుడు దీనిపై నుంచి గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. గార్నిషింగ్ కోసం కొద్దిగా పిస్తా, అలాగే ఎండబెట్టిన రోస్ పెటల్స్ని యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నార్త్ ఇండియన్స్ హోలీ టైంలో రెడీ చేసుకునే తండాయిని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో, ఈ హోలీకి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే కావాల్సిన పోషకాలు కానీ అందుతాయి. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ తండాయి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.